కూర్చోాలి ఇక్కడ ఇక్కడనే ఉండాలి ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఎవరు భయపడాలి దొంగతనం చేసిన వాళ్ళు భయపడాలి మనం కాదు కదా దొంగతనం చేసిన వాళ్ళు భయపడి మీకు ఫోన్లు చేశారు పెట్టుకోండి ఒక సైడ్ కి ఎక్కడ నిలబడండి నేను ఒక్కరిని వచ్చి మాట్లాడతాను సైడ్ ఒక వైపు రెండు వచ్చి చెట్ కిందకి రండి ఇప్పుడు మొన్న మీ దగ్గరకు వచ్చిన వ్యక్తులకే పిలిపించి వాళ్ళకి ఇస్తాను కాంప్రమైజ్ చేస్తే వాళ్ళు మాయమాటలు పడితే వాళ్ళ మేము పోయి కన్విన్స్ చేస్తే ఆ డబ్బులు 5 నెలల తర్వాత అత్తయ్య రావో దిక్కు లేదు ఇప్పుడైతే ఒళ్ళు వెళ్ళి మనం సాధించుకోవచ్చు అని సరే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకొని మనం ఇక్కడ తీసుకొచ్చాం ఇక దీంతో అయిపోతుందంటే అయిపోవాలి ఇప్పుడు ప్రారంభమైంది అసలు ఏంది ఇప్పటికే ఢిల్లీలో ఏ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ పోవాలో ఆల్రెడీ పోయింది 2వ కంప్లైంట్ కూడా పోయింది 3వ కంప్లైంట్ స్వయంగా నేనే ఢిల్లీకి పోతా ఉన్నా దీనిపైన కేంద్ర సంస్థలు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇందులో ఎంతమంది దోషులున్నా ఎంతమంది డబ్బులు వసూలు చేసేది ఉన్నా అనా పైస పోకుండా మిక్కితో మీకు వసూలు అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తా వాళ్ళనే మాట చెప్పు ఆ విషయం అన్న చెప్పు అన్న తిరిగి ఏడిపోయినా మన నా దగ్గరికి బంటి అనే ఏజెంట్ వాళ్ళని అడిగి చెప్పాను మన కిరికే అదొక్కటే కాదు నేను కార్మికుల పక్షాన వాళ్ళకి న్యాయం చేయమని కోరిన మీరు అది ఇంటలేకపోతే అన్నింటినీ కదిలిస్తాం ఇంకా చుట్టుముట్టు ఏమేమి ఉన్నాయో అవన్నీ కదులుతాయి అవన్నీ కదిలించుకోవాలన్న ఓపిక వాళ్ళకు ఉంటే కదిలిస్తేందుకు మాకు కూడా ధైర్యమే ఉంది మద్దన్ సింగ్ అన్న అరెస్ట్ చేశారు అక్కడికి వచ్చింది కదా ఫోన్ తీసుకున్నాడు సరే ఇది తాత్కాలికంగా వాళ్ళు ఏంటంటే కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి ఎట్లయినా మళ్ళీ వస్తుంది అంతా బయటపడుతుంది ఇప్పటికే ఇజ్జత్ పోతుంది అనుకుని వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నారు చర్చల గ్రామాన్ని చర్చలకు వస్తే మనల్ని అరెస్ట్ చేపించి ఏదేమైనప్పుడు మీరు ఎవరు అధైర్యపడకండి మీ పైసలు ఎక్కడ పోవు బంటీలు గింటీలు అంతా దేక్కుంటే ఏడు గ్రామంలో గడిపొస్తారు ఆ రోజు వస్తుంది వాళ్ళని అదే కాదు ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా చేస్తున్నారు ఒక మాట చెప్తా ఉన్నా ఒకవేళ వాళ్ళు మీ డబ్బులు మీకు ఇస్తామంటే తీసేసుకోండి పంచాయతీ ఎక్కడిదిగా ఆ పైసలు మీ పైసలు మీకు ఇష్టమని వాళ్ళు అంటే కనీసం చెప్పాలి ఏముండదు అది రావడం కోసం మీకు రావడం కోసం నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయను అన్ని చేస్తా ఇప్పుడు మరి కాసేపట్లో హైకోర్టు నుంచి మన అడ్వకేట్స్ వస్తా ఉన్నారు దీన్ని పిల్లిగా ఎట్లా మార్చాలి దీంట్లో కేంద్ర ఇదంతా రామగుండందే అని చెప్తా ఉన్నాడు అన్న ఇదంతా రామగుండందే కాదు ఇది రామగుండం కాదు రామగండమైంది అయితే ఇది సిబిఐని ఎట్లా ఈ అంశం దగ్గరికి తీసుకుపోవాలి కేంద్ర సంస్థలు ఎట్లా విచారణ చేయాలనేటువంటి అంశంలో మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయబోతా ఉన్నాం హైకోర్టులో రేపు ఎల్లుండి ఎందుకంటే యాక్చువల్గా నేను సిపి గారికి ఒక కంప్లైంట్ చేసేది ఉండే ఇవాళ సిపి గారు అందుబాటులో లేరని చెప్పిన సరే ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకు మాత్రం కంప్లైంట్ ఇచ్చిపోతాం ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన కోర్టు ఏమంటుంది అంటే ముందు ఆ అథారిటీని మీరు అప్రోచ్ అయ్యారా అని అడుగుతుంది వాళ్ళకు కొంత సమయం ఇస్తాం సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే మనం ఫిల్ వేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తాం ఆ తర్వాత దీనిపైన కేంద్ర విచారణ సంస్థల చేత విచారణ జరిపించాలని చెప్తాం అలాగే వాళ్ళు చేసినటువంటి గత అక్రమాలు కానీ ఆ జనగాం పక్కపోటి శివారు భూములు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ అవి ఇంకో అవి ఉన్నాయి కదా చాలా ఉన్నాయి నా దగ్గర లిస్టు ఇవన్నీ యాష్ అనేది ఇంకా చిన్నదైపోయింది యాష్ 100 కోట్ల కానీ ఉంది కానీ ఇంకా పెద్దది ఉంది అయితే ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మనం కేంద్ర నిఘా సంస్థలు అడగబోతా ఉన్నాం ఖచ్చితంగా అందరికీ ఫిర్యాదు చేస్తాం మీరు ఏం అధైర్యపడకండి ఖచ్చితంగా మీ పక్షాన తీన్మారమలన్న టీం ఉంటుంది మేమందరం ఉంటాం క్యూ న్యూస్ ఉంటుంది నేను నిన్న మనం సవాల్ చేసినాం ఒకటే నిరూపించకపోతే క్యూ న్యూస్ రేపు మూసేస్తా అని చెప్పినా మనం రెడీగా ఉన్నాం
ఉన్నారు వాళ్ళు? పత్తలేదు పార్టీ. అందుకోసం చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం తీర్మార్ మనల్ని ఉండు. ఇక్కడ మా పెద్దపల్లి టీం ఉన్నాడు, మా సామాన్ ఉన్నాడు, మా అనిల్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు ఇక్కడ, మా చాలామంది ఉన్నారు. మీరు ఎవరు అధైర్యపడకండి, మీకోసం మేము ఎంతవరకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మన దానికి ధనుంజయ అన్న కూడా వచ్చిండు. ధనుంజయ అన్నయ్య కూడా రేపో ఎల్లుడో ఢిల్లీకి పోబోతా ఉండు. మీ అంశం పైనే ఖచ్చితంగా ఫిర్యాదులు చేపించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. ఎప్పుడు 3 ఆగస్టు టైం ఇచ్చినాం వాళ్ళు, ఇండ్లే 4 వచ్చినాం. ఇప్పుడు సిపి గారికి ఒక కంప్లైంట్ చేపిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. చేసి ఇప్పుడు మా అడ్వకేట్స్ నుంచి పంపిస్తాం మిమ్మల్ని. సిపి కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడు మనం పిల్లుకు పోతాం. లేకపోతే అక్కడ జడ్జి గారు ఏమంటారంటే ముందు కింద అథారిటీస్ని కలిసిరా లేదని అడుగుతారు. అందుకోసమని ఇది చేసి అటు పోతాం అన్నారు. అటు పోయిన తర్వాత ఆ మిగతా వ్యవహారం నడుస్తుంది. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. ఓకే, ఏముండదు. అది రావడం కోసం, మీకు రావడం కోసం నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయను అన్ని చేస్తా. ఇప్పుడు మరి కాసేపట్లో హైకోర్టు నుంచి మన అడ్వకేట్స్ వస్తా ఉన్నారు. దీన్ని పిల్లిగా ఎట్లా మార్చాలి? దీంట్లో కేంద్ర ఇదంతా రామగుండందే అని చెప్తా ఉన్నాడు అన్న. ఇదంతా రామగుండందే కాదు, ఇది రామగుండం కాదు, రామగండమైంది. అయితే ఇది సిబిఐని ఎట్లా ఈ అంశం దగ్గరికి తీసుకుపోవాలి, కేంద్ర సంస్థలు ఎట్లా విచారణ చేయాలనేటువంటి అంశంలో మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోతా ఉన్నాం హైకోర్టులో రేపో ఎల్లుండి. ఎందుకంటే యాక్చువల్గా నేను సిపి గారికి ఒక కంప్లైంట్ చేసేది ఉండే ఇవాళ. సిపి గారు అందుబాటులో లేరని చెప్పిన సరే ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకు మాత్రం కంప్లైంట్ ఇచ్చిపోతాం. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన కోర్టు ఏమంటుంది అంటే ముందు ఆ అథారిటీని మీరు అప్రోచ్ అయ్యారా అని అడుగుతుంది. వాళ్ళకు కొంత సమయం ఇస్తాం. సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే మనం పిల్లేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తాం. ఆ తర్వాత దీనిపైన కేంద్ర విచారణ సంస్థల చేత విచారణ జరిపించాలని చెప్తాం. అలాగే వాళ్ళు చేసినటువంటి గత అక్రమాలు కానీ, ఆ జనగాం పక్కపొంటి శివారు భూములు కానీ, ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ, అవి ఇంకో అవి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి నా దగ్గర లిస్ట్. ఇవన్నీ యాష్ అనేది ఇంకా చిన్నదైపోయింది. యాష్ 100 కోట్ల కానీ ఉంది కానీ ఇంకా పెద్దది ఉంది. అయితే ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మనం కేంద్ర నిఘా సంస్థలు అడగబోతా ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ ఫిర్యాదు చేస్తాం. మీరు ఏం అధైర్యపడకండి, ఖచ్చితంగా మీ పక్షాన తీన్మారమలన్న టీం ఉంటుంది, మేమందరం ఉంటాం, క్యూ న్యూస్ ఉంటుంది. నేను నిన్న మనం సవాల్ చేసినాం ఒక్కటే, నిరూపించకపోతే క్యూ న్యూస్ రేపు మూసేస్తా అని చెప్పిన. మనం రెడీగా ఉన్నాం. ఉన్నారు వాళ్ళు? పత్తలేదు పార్టీ. అందుకోసం చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం తీర్మారమలన్న ఉండు. ఇక్కడ మా పెద్దపల్లి టీం ఉన్నాడు, మా సామాన్ ఉన్నాడు, మా అనిల్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు ఇక్కడ, మా చాలామంది ఉన్నారు. మీరు ఎవరు అధైర్యపడకండి, మీకోసం మేము ఎంతవరకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మన దానికి ధనుంజయ అన్న కూడా వచ్చిండు. ధనుంజయ అన్నయ్య కూడా రేపో ఎల్లుడో ఢిల్లీకి పోబోతా ఉండు. మీ అంశం పైనే ఖచ్చితంగా ఫిర్యాదులు చేపించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. ఎప్పుడు 3 ఆగస్టు టైం ఇచ్చినాం వాళ్ళు, ఇండ్లే 4 వచ్చినాం. ఇప్పుడు సిపి గారికి ఒక కంప్లైంట్ చేపిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. చేసి ఇప్పుడు మా అడ్వకేట్స్ నుంచి పంపిస్తాం మిమ్మల్ని. సిపి కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడు మనం పిల్లుకు పోతాం. లేకపోతే అక్కడ జడ్జి గారు ఏమంటారంటే ముందు కింద అథారిటీస్ని కలిసిరా లేదని అడుగుతారు. అందుకోసమని ఇది చేసి అటు పోతాం అన్నారు. అటు పోయిన తర్వాత ఆ మిగతా వ్యవహారం నడుస్తుంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఓకే, ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరున జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ వెలికి తీయడానికి, బాధితుల పక్షాన పోరాటం చేయడానికి ఇవాళ మేము రామగుండంకి వస్తున్నటువంటి క్రమంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే రామగుండం ఎమ్మెల్యే గారే అక్రమంగా బంధించే ప్రయత్నం చేసినాడు. సమాధానం చెప్పలేక ఆధారాలు ఉన్నాయా, దమ్ముంది, వస్తావా అంటే వచ్చినటువంటి మనిస్తే నేను వస్తే రామగుండం ఎమ్మెల్యే తప్పించుకొని పారిపోయి గృహ నిర్బంధం డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఏదేమన్నా కూడా ఇప్పటివరకు ఆడిన డ్రామా చాలు, బాధితులకు న్యాయం చేయి. ఒకవేళ నీ ప్రమేయం లేదు అని నిరూపించమంటున్నావు కదా, నేను నిరూపించకపోతే నేను దేనికైనా సిద్ధం. నీ ప్రమేయం ఉందని నిరూపించే జిమ్మేదారి నాది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగాలని చెప్పి తిన్మార్మలన్న టీం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. బాధితుల పక్షాన ఎంతవరకైనా ముందుకెళ్తాం, కొట్లాడతాం.